వచ్చే నెలలో మరో మెగా క్రికెట్ ఈవెంట్కు తెరలేవనుంది. యుఏఈ ఓమన్ వేదికగా అక్టోబర్ 15 నుంచి ఐసీసీ T20 ప్రపంచ కప్ సమరం మొదలవుతుంది. ఈ మేజర్ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ ఎంపికపై ఇప్పటికీ కొంతమంది మాజీ సెలెక్టర్లు పెదవివిరుస్తున్నారు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ సెలెక్టర్ సభా కరీం అభ్యంతరం వ్యక్తం చేయగా సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ సైతం అసహనం వ్యక్తం చేశారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అలాగే ఆల్రౌండర్ కృణాల్ పాండ్యకు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ ఐసీసీ టోర్నమెంట్లలో శిఖర్ ధావన్ మెరుగైన ప్రదర్శన కనబర్చారు. అతని సేవలు జట్టుకు అవసరం. అలాగే కృణాల్ పాండ్య కూడా గత 2-3 ఏళ్లుగా T20 ఫార్మాట్లో రాణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నారు. T20 జట్టును ఎంపిక చేసే సమయంలో సెలెక్టర్లు ఈ విషయాలు ఆలోచించాల్సి ఉండాల్సింది. వీళ్ళిద్దరిని ఎంపిక చేయాల్సింది అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధవన్ ప్రస్తుత సీజన్ అత్యధిక పరుగుల జాబితాలో 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాహుల్ చహర్ ఎంపిక నేపథ్యంలో ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ టీమిండియా T20 బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వరుస మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. అదే సమయంలో రాహుల్ చహర్ సైతం ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నప్పుడు తాజా పర్ఫార్మెన్స్ను బట్టి సెలెక్టర్లు చాహర్ వైపు మొగ్గు చూపారు. ఈ ఎంపిక సైతం చర్చనీయాంశమే అని చెప్పుకొచ్చారు. కాగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో దుబాయ్లో అక్టోబర్ 24 జరిగే మ్యాచ్తో టీమిండియా T20 వరల్డ్ కప్ టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది.